फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अंदर एला उन्नारु बागुन्नारा नेनु कूडा चाला चाला बागुन्नानु अंड अलाने चाला हैप्पीगा उन्नानु एंदुकंटे मन चैनल सब्सक्राइबर्स 2K अय्यारु अन्नमाट निजंगा चाला अंटे चाला हैप्पीगा अनिपिंचिंदि ई रोज वीडियो वच्चेसि ना परिचयं नेनु एंटि अनेदि लाइक इंट्रो वीडियो अन्नमाट निजंगा नेनु अयिते चैनल स्टार्ट चेसि 1 इयर अयिपोयिंदि आगस्ट की 1 इयर अल अने स्टार्ट बट इपड़ इंट्रो वीडियो एन दाखी कोई रीजन उजा इंट्रो वीडियो चेसी नैन चानल स्टार्ट एदो ना चानल स्टार्ट नैन स्टार्ट नैन चानल स्टार्ट मंत की ఒక నెలలో నేను ఒకటి లేదా రెండు వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసేదాన్ని అది కూడా బ్లాగ్స్ కానీ కుకింగ్స్ కానీ అలాంటివి రెమెడీస్ కూడా చాలా అంటే చాలా తక్కువ నిజానికి అప్పట్లో నేను రెమెడీస్ వీడియోస్ చేస్తే నాకు మామూలు కామెంట్స్ వచ్చేవి కాదు నాకు కొంచెం అప్పుడు భయం అనిపించేది అన్నమాట నేను చెప్పిన దానిలో జెన్యూనిటీ ఉన్నా కూడా నాకు భయం అనిపించేది ఎందుకు వీళ్ళని నేనేం అనడలేదు కదా ఎందుకు ఇట్లా మా నెగిటివ్గా మాట్లాడతారు వీళ్ళు అని చెప్పేసి నాకు కొంచెం నాకే షై ఫీలింగ్ వచ్చేసేది సో నేను రెమెడీ వీడియోస్ ఏదో ఒకటో రెండో చేశాను అంటే దానికే నాకు విపచ్చమైన కామెంట్స్ వచ్చేసాయి ఇంకా బాబోయ్ మనం చెప్పే దానిలో నిజాయితీ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకునే ఇది ఉండాలి కదా అని చెప్పి నేను ఇంకా ఆపేశాను ఆపేస్తే నా కుకింగ్ అంటే నిజంగా చాలా ఇష్టం కుకింగ్ వీడియోస్ ని నేను పోస్ట్ చేసేదాన్ని ఎక్కువ కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని బ్లాగ్స్ అంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట ఎప్పుడైనా ఒక నెలలో ఒక రెండు మూడు వీడియోలు పెట్టడం అయితే చాలా కష్టం అయిపోయేది ఎందుకంటే నేను సెకండ్ డెలివరీ అయ్యి 5 మంత్స్ 6 మంత్స్ బాబు ఉన్నప్పుడు నాకు సరదాగా అందరూ చేస్తున్నారు కదా అనే నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను అంతేగాని ఏదో నాకు పెద్ద ప్యాషన్ నేను అది చేయాలి నేను ఇది చేయాలి అనేది నేను ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు ఏదో ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా అని చెప్పి మాత్రమే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను నేను నిజంగా చెప్తున్నాను ఇన్స్పిరేషన్ అదా ఇదాని కూడా నాకు తెలియదు ఏదో యూట్యూబ్ వీడియోస్ అట్లా చూస్తూ చూస్తూ ఏముంది ఇందులో చేయడానికి కుకింగ్స్ వ్లాగ్సే కదా అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేశాను బట్ నాకు డైలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడానికి కుదిరేది కాదు నేను కూడా అంత సీరియస్గా కూడా నేను తీసుకోలేదు ఎప్పుడైనా నెలలో ఒకటి రెండు వీడియోస్ అట్లా పోస్ట్ చేసుకుంటూ ఏదో అట్లా టైం పాస్ చేస్తూ ఉండేదాన్ని కొంచెం మా బాబు కొంచెం పెద్దవాడు అయ్యాడు ఒక 1 ఇయర్ అలా అయిపోయింది ఇంకప్పుడు ఛానల్ అనేది నేను మెల్లిమెల్లిగా వీడియోస్ని కొంచెం నెలలో ఒక వారానికి నెలకి కూడా కాదు వారానికి ఒక 3-4 వీడియోస్ డైలీ అప్లోడ్ చేయకపోయినా ఒక 3 లేదా 2 వీడియోస్ని అట్లా అప్లోడ్ చేసుకుంటూ వచ్చానన్నమాట సో నిజంగా నా ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది 1 ఇయర్ నుంచి నేను 400 అది 500 సబ్స్క్రైబర్స్తోనే నేను రన్ చేసుకుంటూ కూడా వచ్చాను నిజానికి నిజంగా ఈ 2-3 మంత్స్ నుంచే నా ఛానల్ గ్రోత్ అనేది నిజంగా చాలా బాగుంది నిజంగా ఈ మంత్ అయితే ఇంకా బాగుంది నా గురించి చెప్పడానికి ఏం లేదు కదా అని చెప్పి నేను ఇంట్రో వీడియో అప్పుడు చేయాలని తెలియదు నిజంగా చెప్పడానికి కూడా ఏముందిలే నా గురించి అని అనుకున్నాను బట్ కొంతమంది కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు కదా అక్క మీ పేరేంటి సరిగా అర్థం నిజంగా నా పేరైతే చెప్పుకున్న వీడియోస్ కూడా చాలా అంటే చాలా తక్కువ నా పేరు ఇది నా నేను అని ఏం చెప్తాము నా గురించి ఏం లేనప్పుడు నేనేం చెప్పాలి అని చెప్పి నేను కూడా నా పేరు కూడా చెప్పిన సందర్భాలు కూడా చాలా తక్కువ సో అదనమాట సో ఎలా అయితే ఒక ఇంట్రో వీడియో చేద్దాము అని నాకు అనిపించింది చాలామంది చాలా రకాల డౌట్స్ అడుగుతున్నారు కదా సరే ఒక ఇంట్రో వీడియో కూడా చేసి పెట్టేద్దాము ఆ డౌట్స్ అన్నీ ఆ వీడియో చూస్తారని చెప్పేసి ఒక చిన్న ఇదన్నమాట సో అందుకే ఈరోజు అనేది ఒక ఇంట్రో వీడియో చేస్తున్నాను హోప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఓకే సో ఇంకా నా గురించి చెప్పాలి అంటే నేను గుడివాడలో ఉండేదాన్ని అనమాట అమ్మ వాళ్ళది గుడివాడ సో గుడివాడలో ఉండేదాన్ని నేను పెద్దగా చదువుకోలేదు
చదువుకోవడం అంటే నిజంగా చెప్పాలంటే నాకు కాలేజ్ లైఫ్ అంటేనే తెలియదు. సో 2015లో నాకు మ్యారేజ్ అయింది విజయవాడ. అత్తయ్య వాళ్ళు వచ్చేసి విజయవాడ అనమాట, సో రిలేషనే. విజయవాడ మ్యారేజ్ అయింది 2015లో. 15లో మ్యారేజ్ అయితే నేను 16లో మా పెద్ద బాబు డెలివరీకి, డెలివరీ అయిపోయినాక మేము కర్ణాటక వెళ్ళిపోయాము. నేను మా హస్బెండ్ కర్ణాటకలోనే ఉంటాము, కర్ణాటక హౌస్పేట్లో ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా ప్రజెంట్ మేము అక్కడే ఉంటున్నాము. ఇంకా ఇంకేమున్నాయి, 2018లో మాకు సెకండ్ బేబీ పుట్టాడనమాట. సో అప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం అనేది ఎక్కువగా ఉండేది. ఫస్ట్ బాబుకి నాకు అంత వాడితోనే సరిపోయేది, వాడిని చూసుకోవడం. ఫస్ట్ డెలివరీ అంటే కొంచెం పిల్లల మీద కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేసినా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సెకండ్ డెలివరీకి ఎంజాయ్మెంట్ ఉండదా అంటే ఉంటుంది, బట్ అంతగా అయితే కాదు. ఇంకా అలవాట్లో అలవాటు అయిపోతుంది కదా, ఇది ఇలా ఉంటుంది ఆ లైఫ్ అనేది, మదర్ ఫీలింగ్ అనేది ఇలా ఉంటుంది అనేది అర్థమైపోతుంది కదా. సో ఇంకా సెకండ్ బేబీ పుట్టేసరికి నాకు కొంచెం, నేను ఎప్పుడు ఇట్లానే ఉంటున్నాను, ఏదన్నా ఒకటి చేద్దాంలే అని చెప్పేసి ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. 2019 ఆగస్ట్లో నా ఛానల్ని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్కి కూడా నాకు నిజంగా చెప్పాలంటే 500-600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అక్కడ వరకే నేను మెయింటైన్ చేయగలిగాను అనమాట. ఆ తర్వాత కొన్ని కొన్ని రెమెడీస్ పోస్ట్ చేయడము, రెమెడీస్ పోస్ట్ చేయడానికి కూడా నాకు చాలా అంటే చాలా భయం అనిపించింది. ఎందుకంటే నెగిటివ్ కమెంట్స్ని అసలు తట్టుకోలేకపోయేదాన్ని అనమాట. నేను ఒక రకరకాల కమెంట్స్ పెడుతూ ఉండేవాళ్ళు. ఇంకా నేను అబ్బో ఇలాంటివన్నీ నిజంగానే ఇలాంటివన్నీ మనకి సెట్ కాదేమో అనిపించింది. కానీ కొంతమంది నన్ను చాలా గట్టిగా సపోర్ట్ చేశారు, లేదండి మీరు బాగుంది, స్కిన్ గురించి కాదు కానీ మీరు చెప్పే వే అనేది బాగుంది అని చెప్పి నన్ను చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. నిజంగా నేనైతే అసలు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. ఎందుకంటే జెన్యున్గానే చెప్తున్నాను కదా, వీళ్ళనైతే ఏమీ అనడం లేదు కదా, వీళ్ళు అన్నెందుకు అట్లా అంటున్నారు, నేను వాళ్ళకు ఉపయోగపడే కంటెంటే నేను చెప్పినా కూడా వాళ్ళని ఎందుకు అలా నెగిటివ్గా తీసుకొని అలా నెగిటివ్ కమెంట్స్ ఎందుకు పెడుతున్నారని నాకు చాలా షై ఫీలింగ్ వచ్చేసేది అనమాట. నా మీద నాకే చిరాకు వచ్చేసేటట్టు చేసేవాళ్ళు అనమాట. సో ఇంకా అవన్నీ తీసేసుకునేదాన్ని నేను, ఎందుకు వాళ్ళు నన్ను అంటున్నారు ఎందుకు అని చెప్పేసి అట్లా తీసుకునేదాన్ని. సో నిజంగా అయితే చాలా చాలా సపోర్ట్ చేశారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏముంది నా దగ్గర చెప్పడానికి. ఓకే, ఇంతగా ఇంకేం క్వశ్చన్స్ అడిగారు, నా పర్సనల్ లైఫ్ గురించి, మీ హస్బెండ్ జాబ్. మా హస్బెండ్ జాబ్ వచ్చేసి కర్ణాటక జిందాల్ స్టీల్ కంపెనీ, కొంతమందికి తెలిసే ఉంటుంది కదా, సో దానిలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో మేము కూడా అక్కడ జిందాల్ క్వార్టర్స్లోనే ఉంటాము. ప్రస్తుతం అయితే మేము అక్కడే ఉంటున్నాము. ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉంటున్నాను. సో ఇదండి నా ఇంట్రో. అయితే నేను బ్లాగ్స్ చేస్తూ ఉంటాను, రెమెడీస్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను తిట్టుకున్నా తిట్టుకోకపోయినా, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకైనా సపోర్ట్ చేయని వాళ్ళకైనా నేను ఒకటే చెప్తున్నాను, నేను జెన్యున్గానే చెప్తున్నాను. మీరు రిసీవ్ చేసుకోగలిగితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. రిసీవ్ చేసుకోకపోతే దయచేసి నేను ఇప్పుడు ఎలా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేయండి అని నేను ఎలా చెప్తున్నానో, ప్లీజ్ అదే సబ్స్క్రైబ్ బటన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నా ఛానల్ నుంచి దయచేసి తప్పుకోండి. అంతేకాని దయచేసి ఎవరిని బాధ పెట్టద్దు. ఎందుకు, మీకు యూజ్ అయితే యూజ్ చేసుకోండి, లేదంటే లేదు. అంతకు మించి అయితే నేనేమి చేయలేను కదా. అంతేకాని ఇప్పుడు లేనంత నన్ను తీసుకురమ్మంటే నేను ఎట్లా తీసుకొచ్చేది కదా. సో ఇదండి నా ఇంట్రో వీడియో. అయితే ఇంతకన్నా నా గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదు. సో ఇంకా ముందు ఏమైనా ఉంటుందేమో అని ఒక చిన్న హోప్ ఇచ్చారు మీరు. సో ఆ హోప్లోనే నేను వెళ్ళాలి అనుకుంటున్నాను. నిజంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఓకే, ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి నన్ను చాలామంది
క్వశ్చన్స్ ఉంటాయి కదా, కమెంట్స్ అడుగుతూ ఉన్నారు కదా, సో ఆ కమెంట్స్ ని నేను క్యూఎన్ఏ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను అందరికి మాక్సిమం ఒక 90% వరకు నేను కమెంట్కి రిప్లై ఇస్తున్నాను. బట్ కొంతమందికి అయితే నేను వాళ్ళు అడిగే డౌట్ని నేను ఒక చిన్న 2-3 పదాల్లోనే నేను చెప్పలేకపోతున్నాను. సో నా పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్గా నేను క్యూఎన్ఏ వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మన ఛానల్ గురించి ఇంకా చెప్పడానికి అయితే నా దగ్గర ఏమీ లేదు. ఓకే, వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఓ మర్చిపోయాను, నా పేరు చాలామంది చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు, నా పేరు చెప్పలేదు కదా. సో నా పేరు వచ్చేసి హిమతి. ఓకే, హిమతి. చాలామంది ఈ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది, మాకు అసలు అర్థం కావట్లేదు అది ఏం పేరు అని చాలామంది అడిగారు. హిమతి అనమాట నా పేరు అయితే. ఓకే, ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు